యోగా దినం నాడు అందరు యోగాలు చేసినారోళ్ళ ఏమో అనుకున్నా గానీ యోగాలలో చాలా ఆసనాలు ఉన్నాయో. ఇక ఆసనాల పేర్లు ఇగో ఇప్పుడు మీకు చెప్పుకుంటూ పోతే ఈయనే తెల్లారుతుంది. కానీ యోగా దినోత్సవం అనగానే దునియా అంతటా ఒక్కొక్కళ్ళు ఏమన్నా యోగాలు చేసిర్రా అనొల్ల. అసలు రోడ్ల మీద, మైదాన్ల కాడ, చెట్ల మీద, పుటల కాడ, నీళ్ళల్లా, వాగులల్లా, మంచులల్లా, ఆఖరికి శతకుప్పలలో కూడా యోగాలు చేసిర్రల్లా. ఇగో ఇప్పుడు అవన్నీ మీకు షార్ట్ కట్గా చూపిస్తా, పారిగా చూసేసొద్దాం. ఎందుకన్నా మంచిది, మీరు కూడా ఏదన్నా ఆసనం వేసుకుంటా ముచ్చట చూడండి. ఫస్ట్ మన ప్రధానమంత్రి మోడీ సార్ కెళ్ళి షురూ చేద్దాం వల్ల యోగాలు. మోడీ సారు ఇక గాని నీ ఆసనాలు. ఆహా, అసలు డెహ్రాడూన్ లో చేసిండోలా ఇట్లా మన మోడీ సారు. అటెనుక యోగా గొప్పతనం మీద చిన్నపాటి స్పీచ్ కూడా ఇచ్చిండు అనుకోర్రి. ఇక మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు కూడా ఆయనకు తెలిసిన ఆసనాలు వేసిండు. అన్నట్టు మన గవర్నర్ సారు రాజ్భవన్ లో యోగాసనాలు చేసిండు. అగో ఆయన ఇంటామె కూడా మంచిగానే వేస్తున్నది కదా, చూద్దాం జరసేపు. ఇగో ఇగో ఈ యోగాలను చూడుర్రి, ఎంత మంది జనాలు ఉన్నారో. ఎహే, దేవుడు ఇంకో నాలుగు కండ్లు ఇచ్చినా మంచిగుండా అనిపిస్తుంది కదా. రామ్దేవ్ బాబా యోగాలంటే గిట్లనే ఉంటాయి మరి. యోగాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆయే. కొత్తగా అందరు లెక్క చేస్తే ఎట్లుంటది, చేసినా అంటే గిన్నీస్ రికార్డులన్నీ బద్దలు కావాలన్నాయే. ఈ ఏడాది కూడా గట్లనే పాత రికార్డులన్నీ బ్రేక్ చేసిండు. రాజస్థాన్ రాష్ట్రం కోటాల లక్ష మందితోని అర్ధ గంట సేపటి దాకా యోగాసనాలు వేపించిండు. ఇగో ఇక్కడ చూడుర్రి, మంచులో ఎట్లా యోగాలు చేస్తున్నారో. లడఖ్ల నట టిబెటన్ పోలీసులు సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఇగో ఈ తీర్ల సూర్య నమస్కారాలు చేసిర్రు. ఇక మన మింట్రోళ్ళేమో గడ్డగట్టే సలిల నదిల నడుములోతు దాకా మునిగి యోగాలు చేసిర్రు. ఇక ఇంకా కొందరైతే శెత్తల కూడా చేసిర్రు. ఆగ చూడుర్రి ఇళ్ళను, వీళ్ళేమో స్విమ్మింగ్ పూల్ లో కూడా చేస్తున్నారు కదా, ఏడ నేర్చుకున్నారో. ఇక మన కాడ కూడా లీడర్లు, ఆఫీసర్లు, జనాలు అందరూ యోగాసనాలలో పడ్డరోళ్ళ. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళ ప్రేమను అర్థం చేసుకోరు. మీకు కులం, మతం, డబ్బు, హోదా కావాలి, మా ప్రేమను అర్థం చేసుకునే చేసుకోరు. ఇంకొక పారి ఏ పోరి నోట్లనే గాని, పోరన్ నోట్ల నుంచే గాని ప్రేమ అనే మాట రావాలే, తుకుడం తుకుడం కింద నరుకుతుంది దీని తల్లి. అయ్యో ఈ డైలాగులన్నీ ఏందనుకుంటున్నారలా, ముచ్చట చూడుర్రి, పురాగా మీకే సమజైతుంది. ఇగో పెళ్లి పిల్ల, పెళ్లి పిల్లగాడు ఇద్దరు తయారున్నారు. ఇంకొక 5 నిమిషాలలో లగ్గం అవుతుంది, చూద్దాము. చూసిరా పెళ్లి పిల్లను ఎట్లెత్కపోయిర్రో. హాయ్, ఏ ఊళ్ళవా ఈ సినిమా షూటింగ్? మన తెలంగాణ వాళ్ళే దిద్దుర్రా. హీరో ఎవలు, హీరోయిన్ ఎవలు? సినిమా విడుదల అవుతుందా కాదా అని అనుకునేరు ఆయనతో. ఇది సినిమా షూటింగ్ కాదు, నిజంగానే జరిగింది. ముచ్చట చెప్తా, పెళ్లి పిల్లగాని పేరు ప్రాణదీపు. నిజామాబాద్ జిల్లా వీరన్న గుట్టలు ఉంటాడు. పొల పేరేమో సౌజన్య, ఈమె కొత్తపల్లిలో ఉంటది. ఇద్దరు ప్రేమించుకున్నారట, ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఇట్లా కాదని చెప్పి వీళ్ళిద్దరూ ఇంట్లోకెళ్ళి పారిపోయి నిజామాబాద్ లో ఉన్న ఆర్య సమాజ్లో లగ్గం చేసుకుందామని అనుకున్నారు. పెళ్లి బట్టలు, దండలు, గిండలు అన్ని తయారు చేసుకున్నారు. సోపతిగాలు కూడా ఉన్నారు. కరెక్ట్ పుస్తే కట్టే టైములా ఇక్కడికి పెళ్లి పిల్లోళ్ళ కుటుంబం వచ్చింది. పెళ్లి కొడుకును ఇయ్యర మయ్యర దంచి ఇగో పొల్లని గిట్ల ఇంటికి ఎత్కపోతుర్రు. హగ చూడు రీ, పాపం బుజ్జిని ఎట్లా కొట్టుకుంటా కొట్టుకుంటా ఎత్కపోతున్నారో. అయ్యో ఛా, ఇక వెనక సిరి పెళ్లి కొడుకు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండు అనుకోర్రి. అయినా ఇట్లా చేయొచ్చు నా అనొల్ల చెప్పుండ్రి. 20 ఏళ్ళు కనీ కష్టపడి పెంచిన బిడ్డ లాస్ట్కు ఇంట్లో మాట కాదని ఎవరినో లగ్గం చేసుకుంటుందంటే ఎవరికన్నా కోపం వస్తుంది. బుజ్జి బతుకు ఏమైతుందో అనే రంది కూడా ఉంటది. ఆ రందిల్నే బీపీ కూడా పెరిగింది, ప్రేమ జాగల కోపం పెరిగింది. కాదంటలేను, కాకపోతే బుజ్జికి సంజాయించాలే, మంచేంది చెడేంది అని దగ్గర కూసోబెట్టుకొని చెప్పేది ఉండే. గిట్ల గిట్ల అవుతుంది బిడ్డ, నీ భవిష్యత్తు గిట్ల మారుతుంది, నా మాట ఇను అని మంచిగా తలకాయ కెక్కేటట్టు చెప్పాలి. గంతేగాని గిట్ల గిట్ల చేస్తే ఇంకా తెగవడరా అనొల్ల పోరగాండ్లు.
అయినా ఈ బుజ్జి ఉన్ను ఈ పిల్లగాడు జర ఓపికతోను ఉండేందుండే. ఎంతైనా అమ్మనైనా కదా, ఇంట్లోకెళ్ళి పారిపోతే వాళ్ళ గుండె ఏ తీర్లో కొట్టుకుంటా చెప్పు. వీళ్ళన్న పెద్దోళ్ళకి సంలాయించాలే, నమ్మికం బుట్టియాలే. గంతేగాని ఇంట్లోకెళ్ళి పారిపోయి గిట్ల లగ్గాలు చేసుకుంటే ఇంట్లోళ్ళు కూడా బాధపడరు అనోళ్ళ చెప్పుండ్రి, బాధపడతారు కదా. అన్నట్టు నేను ఇద్దరు చేసింది కరెస్టు, ఇద్దరు చేసింది తప్పు అని చెప్తలేనుల్లో. ఈ పెద్దోళ్ళు పోరగాండ్లు ఇద్దరికి బాధ ఉంటది కాబట్టి వీళ్ళ బాధలు చూసినాక నాకు దోషింది, నేను చెప్పిన గంతే. అరే నీ కథ చల్లగుండా, పెట్రోల్ వాడకం దారులంటే బంగారు బక్రాలు లెక్కనే కానొస్తున్నారు కదా కొందరికి. అసలే అడగోలు రేట్లు నేరా దేవుడా అని మేము చస్తుంటే మూలిగేనాక మీద తాటిపండి అన్నట్టు ఈ బంకులల్లో జరిగే మోసాలు ఎక్స్ట్రా ఫిట్టింగులు పెడుతున్నాయి. సిలరిచ్చే కాడ మోసమే, పెట్రోల్ కొట్టుకునే కాడ మోసమే, కల్తీ చేసుడు ఇంకో తీర్ల మోసమే. ఇట్లా రకరకాలుగా దోసక తింటుర్రల్లా పెట్రోల్ బంకులకు బండి పట్టుకొని పోతే. ఇగో వరంగల్ కాడ గిట్లనే మోసం చేయబోయారట ఓ బంకోలు, దుమ్ము దులిపిర్రు ఆ బంకోలు అది జనాలంతా కూడా చూడుర్రిగ. ఆ పెట్రోల్ పంచాదేందో చూద్దాం గాని, ఫస్ట్ అయితే ఈ బంకు ముంగట పెట్టిన బోర్డు నోపారు మంచిగా చూడుర్రు ఏం రాసిందో. మా ప్రత్యేక గుర్తింపునకు కారణాలు ఉత్తమ నాణ్యత, సరైన కొలత, ఉత్తమ సేవలు. పక్కపట్టి చూడుర్రు ఇంకా, హెచ్పి ఎక్కడ ఉందో నమ్మకం అక్కడ ఉంది. చూసిరు కదా నాణ్యత ముచ్చట, సరైన కొలతల సంగతి దేవునికి తెలవాలి గాని ఉత్తమ సేవ మాత్రం చాలా బాగా చేస్తున్నారట గీ వరంగల్ జిల్లా హన్మకొండ రామ్నగర్ కాడున్న పెట్రోల్ పంపోళ్ళు. 100 రూపాయల పెట్రోల్ పోయమంటే కళ్ళు మూసి తెరిచే లోపల కథ పూర్తి చేసినట ఈ ఉత్తమ సేవకుడు. ఇగో వీళ్ళిద్దరు బంకులకు వచ్చి పైసలు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకొని ట్యాంకు మూత పెట్టుకుని చౌరస్త దాకా పోయినా ఒక్క పాయింట్ కూడా చూపెడతలేదట బండి, అంతే కదా. పెట్రోల్ కొట్టించుకుని వచ్చినాం, చౌరస్త పోయినాం. అయితే మేము తిరిగి వచ్చేసరికి రీడింగ్ చూద్దామనేసి రీడింగ్ చూస్తుంటే కావట్లేదు, కావట్లేదు ఏందా అనేసి చూపిస్తే ఇది వచ్చింది పెట్రోల్ బండిలో. బండి పెట్రోల్ తీస్తే 100 రూపీస్ది, 100 రూపీస్ బండిలో పెట్టే మళ్ళీ ఏమంటాడు, నేను పెట్రోల్ కొడతా అంటాడు, మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో అనేసి అంటాడు. 100 రూపాయల పెట్రోల్ కొట్టమంటే 50 రూపాయలదే కొట్టినట, ఎట్టైందో తూనికల కొలతల శాఖ సార్ చెప్తాడట ఇనూరిగా. మా చట్ట ప్రకారంగా ప్రతి ఒక్క నాజిల్ని చెక్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ నాజిల్లో కూడా ఎటువంటి పొరపాటు కూడా లేదు, అన్నీ కూడా విత్ ఇన్ పర్మిషబుల్ లిమిట్స్లోనే ఉన్నాయి. సో మేబీ ఇది ఎట్లా జరిగింది పొరపాటు అంటే, బహుశా అబ్బాయి అక్కడ ఎవరైతే డెలివరీ చేస్తున్నాడో ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే, సో 100 రూపాయల పెట్రోల్ ఈమె కొట్టడానికి వచ్చినప్పుడు అంతకుముందే ఎవరైనా 50 రూపాయల పెట్రోల్ కనుక కొట్టించుకొని ఉంటే దాన్నే కంటిన్యూషన్లో మిగతా 50 రూపాయలు కొట్టాడు. కొలత బరాబరే ఉంటుంది సారు, కానీ బండ్లే వాడే కొలతలే సరిగ్గా ఉంటలేవు. మరి ఇసొంటి కోతగాళ్ళను జీతం ఎందుకు పెట్టుకోవాలి, మందిని ముంచితందుకేనా? కానీ ఎట్లయినా ఈ పెట్రోల్ బంకులతో చాలా కష్టమే ఉందమ్మా, కళ్ళు మూసి తెరిచే లోపట్నే మాయ చేస్తున్నారు మొత్తం. అసలే అడ్డగోలు రేట్లున్నాయిరా నాయన అంటే దండుకున్నోళ్ళకు దండుకున్నంత అన్నట్టు వీలు కూడా మోపైతుర్రు. చూసిరు కదా పబ్లిక్ జర్రా పెట్రోల్ బంకుల కాడ హుషారుతో ఉండరు. మరి ఇప్పుడు మీ అందరికి నేను ఒక కథ చెప్తాను వల్ల మీకు తెలిసింది. అప్పట్లో మనం పుట్టినప్పుడు వినాయకునుకును కుమారస్వామికి నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మస్తుల లడాయి అవుతుండే. ఇక అయితే అప్పుడే మన శంకరుడు ఏం చేసిండు అయ్యా అంటే వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టిండు వల్ల. ఇక ఏం పరీక్ష అంటే 3 లోకాలలో ఉన్న పుణ్యనదులలో తానం చేసి ఎవరు నా కాడికి ఫస్ట్ వస్తారో వాళ్ళే గొప్పోళ్ళు అని అనిపడేసిండు. ఇక అప్పుడు మన కుమారస్వామి దొరికిందే సందని అనుకొని అప్పటికప్పుడు ఎరయ్య రయ్య నెమలి మీద ఎక్కి 3 లోకాలు గిర్రగిర్ర తిరిగి 3,50,00,000 నదులలో తానం చేసేటందుకు పోయిండు. మన వినాయకునికి గంత స్పీడ్గా పోరాదు కదా నొల్ల, జరసేపు బాగా ఆలోచించి ఆలోచించి అమ్మనాయన చుట్టూ 3 సార్లు తిరిగిండు. ఎందుకంటే ఈ లోకాలన్నీ ఇల్లాదినంలోనే ఉంటాయి కాబట్టి, ఇళ్ళ చుట్టూ తిరిగినా 3 లోకాల చుట్టూ తిరిగినా ఒకటే అని అమ్మనాయన చుట్టే తిరిగిండు. ఇక కుమారస్వామి వచ్చేటప్పటికే శంకరుడు ముంగటున్నాడు అలా వినాయకుడు, అంటే ఫస్ట్ వినాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయననే గెలిచినట్టు. కుమారస్వామి అంత కష్టపడి గంతగనం తిరిగినా ఓడిపోయిండు అన్నట్టు. అంటే ఈడ కష్టం కంటే కూడా జర్ర దిమాకు కూడా పనిచేయాలి అంట. గసాంటి దిమాకుతోనే నొల్ల ఒక పోరడు నన్ను ఫిదా చేసిండు చూడండిగా. ఇది ఈ స్కూల్లో బడి పోరగాళ్ళకి ఇచ్చిన ప్రశ్న పత్రం. ప్రశ్న ఏందో అర్థమయ్యే ఉంటది మీకు. ఈడున్న పిల్లి కిందున్న పాలు తాగాలే, దాని తొవ్వ ఏదో జూయించుర్రి అనేది ప్రశ్న. దీని తొవ్వ జూయించాలంటే డబ్బాలలో పెనుగీతలు పెట్టుకుంటా ఇగో ఇటు తిరుక్కుంటా అటు తిప్పుకుంటా జూయిస్తారు కదా నోళ్ళ ఎవరన్నా. కానీ ఒక బుజ్జి పోరడు దానికి తొవ్వ ఎట్లా జూయించుంటో చూడుర్రి. హాహాహా చూసిరా.
సందులు గిందులు ఏం లేవు, డైరెస్ట్ అడ్డదారే. వర్రవా పోరడి ఏమన్నా ఆలోచించిందా? పిల్లి పాలు దాగుడు కావాలి గాని అది తిరుక్కుంటా తిరుక్కుంటా ఏ తొవ్వెంబడిపోతే నాకేంది అని అనుకోవచ్చు. అందుకే ఆ పోరని సారు కూడా వాని తెలివికి దానికి రైట్ మార్క్ వేసిండు, స్టార్ కూడా పెట్టిండు. అందరికంటే నువ్వే కరెక్ట్ తొవ్వ చూయించినవు, జీవితంలో నువ్వే పైకొస్తావు అని అనుకుంటా. ఇక ఈ జవాబు మన మంత్రి కేటీఆర్ అన్నకు కూడా మస్తు అనిపించింది. వల్ల ట్విట్టర్లో పెట్టి ఎవరన్నారోళ్ళ గెలుపుకు షార్ట్ కట్ తొవ్వలు లేవని. ఇక చూడుర్రి చిన్న పోరడు షార్ట్ కట్ల పోయి మార్కులు సంపాదించుకున్నాడు పోరని తెలివికి. ఇక ఆ తెలివికి మార్కులు వేసిన పంతులు ఇద్దరు గ్రేటే అని అన్నాడు. నిజమే కదా, ఏ పని చేయాలన్నా దిమాకు ఉండాలే. ఎంత కష్టపడ్డామని కాదు, ఇక్కడ ఎంత దూసుకుపోయినాం అనేది ఇంపార్టెంట్ కదా. మన గవర్నర్ నరసింహన్ సార్ అంటే చాలా సాఫ్ట్ మనిషి అనుకున్నాను అలా ఇన్నొద్దులు, కానీ కాదోల్లా. పేరుకు తగ్గట్టే నరసింహ అవతారం ఎత్తుతాడు సార్ కూడా అప్పుడప్పుడు. ఇగో సార్ మీద సెటైర్ లేచేటోళ్లకు ఖతర్నాక్ కౌంటర్లు ఇచ్చిండు, పంచుల మీద పంచులు వేసిండోళ్ళ. ఏమన్నాడో ఎవరి గురించి మాట్లాడిండో ఇనుండ్రి ఒకపారి. కాదు గాని గవర్నర్ సార్ అంటే అందర్లెక్క మనిషి కాడు అనుల్లా, అందర్లెక్క ఆయనకు కూడా ఇష్టాయిష్టాలు కోరికలు ఉండేయా. గుడికి పోవద్దు, బడికి పోవద్దు, ఏడికి పోవద్దా? అర్రెర్రెర్రె కాతక్కిన వారేస్తే సారు ఏ పని చేసినా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టే ఉంటున్నాయి ప్రతిపక్షాల మాటలైతే. అవు అందుకే సారుకు మస్తు కోపం వచ్చినట్టుంది. ఇగో ఎట్లా గరం అవుతుండో చూడుర్రి. నేను సర్ప్రైజ్గా పోతే గవర్నర్ ఇంటర్ఫేర్ చేస్తున్నాడు. మళ్ళీ పోయి చెక్ చేస్తే గవర్నర్ పని ఏంటంటే రాజ్భవన్లో ఉండాలి లేకపోతే గుడికి పోవాలి. ఈ గవర్నర్కి గుడి చాలా ఇష్టం, ఇప్పుడు చూస్తే గుడిలో పరిక్రమ చేసుకుని ఉంటాడు, ఏ పని చేయాలి అట్లా అప్పుడు అట్లా చెప్తారు. ఇట్లా చేస్తే ఏం చేసా నాకు తెలియలేదండి. గుడి గోడు తప్ప అదేమైనా నేరమా అని కూడా అడిగిండు సారు. సో టెంపుల్ కూడా దట్స్ ఆల్సో అన్ అఫిషియల్ థింగ్ అండి. దోంట్ యూస్ టెంపుల్ విజిట్ యాజ్ సంథింగ్ ప్రైవేట్. ఎప్పుడు చూస్తే గుడికి పోతున్నాడు, ఎప్పుడు చూస్తే గుడికి పోవటం లేదండి. దట్ అగైన్ ఐ వాంట్ టెల్ యూ బికాస్ ఐ నో దట్ యూ పీపుల్ లవ్ పుటింగ్ ద గవర్నర్ ఆల్వేస్ గోస్ టు టెంపుల్ అండ్ గోయింగ్ టు టెంపుల్ ఇస్ నాట్ ఎ క్రైమ్. కరెక్టే కదా, మరి ఊకే ఎల్లి మీద మళ్ళీ మళ్ళీ మీద ఎల్లి అన్నట్టే ఉంటున్నాయి కొందరు మాటలు. అందుకే నరసింహం సారు మనసులో పెట్టుకున్న కోపాన్ని అంతా గక్కిండు మీడియా ముంగట. సర్కారు వాళ్ళు కొత్తగా పెట్టిన ఆరోగ్య పరీక్ష కేంద్రం సెంట్రల్ ల్యాబ్ పనితనం ఎట్లుందో అరుసుకుందామని పోయిండట. ఇక ఆడ పెట్టిన మీటింగ్ లో చెప్పిండు గీముచ్చట. ఇంకేమన్నాడంటే సర్కారు వాళ్ళు చేస్తున్న ఏదన్నా ప్రాజెక్టునో పనినో చూడమని అడిగితే వాళ్ళు చెప్పిన తావులు కాకుండా సారు వేరే తన చెకింగ్లు చేస్తాడట. ఐ వెంట్ ది ఆఫీషియల్స్ హాడ్ డిసైడ్ ఆన్ ఎ ఫ్యూ లొకేషన్స్ వేర్ ఐ షుడ్ గో. But I went to different locations on my own. I went to different huts on my own. I spoke to people on my own. I did not go by the official version. I want to assure you people that I do not go by official version at all. I believe in seeing it for myself and I don't trust anybody. ఇంకేందిగా ఇన్నారు కదా, ఇప్పటికన్నా పనికి మళ్ళ మాటలు మాట్లాడకురుల్లా. అయింది కాంది మాట్లాడితే బాగుండదు ఎవరికైనా. మెత్తగా మాట్లాడతాడు కదా సారు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అనుకుంటున్నారేమో. లోపట ఇంకో ఉగ్ర నరసింహం అట్టనే ఉంటాడు. మరి అటెన్క ఇవ్వలిష్టం వాళ్ళది. మరి ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట, పవర్డ్ బై మైక్రాన్ డిటర్జెంట్ కేక్ అండ్ మెడ్ లైఫ్. ఇక నేను పోయొస్తాను ఈ అరటి ముచ్చట్లు, మళ్ళీ వస్తప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో వస్తా. ఇక అప్పటిదాకా మీకు ఎరుకునేదే కదా, చూస్తూనే ఉండు. టీ న్యూస్ నమస్తే, టాటా బిర్లా.